నాన్నగారితో మాట్లాడిన తర్వాతే కదా నేను యేసు చిన్న అది ఆల్రెడీ బ్రిటన్ ఫిటర్లో టికెట్ ప్రైస్ గురించి వాళ్ళు అనుకుంటున్న దానికి మేము చూస్తున్న దానికి ఏదో కొంత మిస్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఒకసారి క్లియర్ చేయడానికి వచ్చిన అందుకనే కదా అది నాకు తెలియదు అది గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ ది నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ గా లేకపోతే నేను ఒక సినిమా మేకర్ గా నా వ్యూ పాయింట్స్ చెప్పడానికి వచ్చాను అంటే నేను సినీ పెద్దలు కాదు నా బాధ్యత కాదు అని చెప్పి కొంతమంది తప్పుకున్నారు కొంతమంది లేఖలు రాసి సైలెంట్ అయిపోయినారు అట్లా పెద్దలు లేఖలు రాసి సైలెంట్ కావడము తర్వాత నాకు పెద్దరికం అవసరం లేదు అనడము నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వేరే వాళ్ళు మాట్లాడిన దాని గురించి నేను కామెంట్ చేయను అసలు ఇండస్ట్రీ తరఫున కాదు నా తరఫున నేను ఫిల్మ్ మేకర్ అంతే ఆయన పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు నేను నా పర్సనల్ వ్యూలో ఫిల్మ్ మేకర్గా ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతుందని జస్ట్ మాట్లాడడానికి వచ్చాను నేను ఎవరు ఎవరు ఏం మాట్లాడిన దాని గురించి మాట్లాడాను నాకు సంబంధించి అది వాళ్ళకి సంబంధించిన విషయం అందరికి నోరు ఉంటుంది అందరికి ఒపీనియన్ ఉంటుంది నాలాగే సో అది నేను వాళ్ళ గురించి మాట్లాడాలి నేను చెప్పదలుచుకుని చెప్పడానికి మాత్రం నేను వచ్చాను రెండు మాటలు చెప్పండి నాన్నగారితో మాట్లాడిన తర్వాతే కదా నేను యేసు చిన్న అది ఆల్రెడీ నేను బ్రిటన్ ఫిటర్లో టికెట్ ప్రైస్ గురించి వాళ్ళు అనుకుంటున్న దానికి మేము చూస్తున్న దానికి ఏదో కొంత మిస్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఒకసారి క్లియర్ చేయడానికి వచ్చిన అందుకనే కదా అది నాకు తెలియదు అది గవర్నమెంట్ ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ ది నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ గా లేకపోతే నేను ఒక సినిమా మేకర్ గా నా వ్యూ పాయింట్స్ చెప్పడానికి వచ్చాను అంటే నేను సినీ పెద్దలు కాదు నా బాధ్యత కాదు అని చెప్పి కొంతమంది తప్పుకున్నారు కొంతమంది లేఖలు రాసి సైలెంట్ అయిపోయినారు అట్లా పెద్దలు లేఖలు రాసి సైలెంట్ కావడము తర్వాత నాకు పెద్దరికం అవసరం లేదు అనడము నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వేరే వాళ్ళు మాట్లాడిన దాని గురించి నేను కామెంట్ చేయను అసలు ఇండస్ట్రీ తరఫున కాదు నా తరఫున నేను ఫిల్మ్ మేకర్ అంతే ఆయన పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు నేను నా పర్సనల్ వ్యూలో ఫిల్మ్ మేకర్ గా ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతుందని జస్ట్ మాట్లాడడానికి వచ్చాను నేను ఎవరు ఎవరు ఏం మాట్లాడిన దాని గురించి మాట్లాడాను నాకు సార్ అది వాళ్ళకి సంబంధించిన విషయం అందరికి నోరు ఉంటుంది అందరికి ఒపీనియన్ ఉంటుంది నాలాగే సో అది నేను వాళ్ళ గురించి మాట్లాడాలి నేను చెప్పదలుచుకుని చెప్పడానికి మాత్రం నేను వచ్చాను.